ఎందుకు వాళ్ళని పంపించను అమరావతి రైతుల్ని? ప్రతి తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంటింటికి వెళ్ళి అసలు మన ప్రాంతానికి అనవసరం అమ్మా, అక్కడ పెడితేనే రాష్ట్రం అంతా బాగుపడుతుంది అని అక్కడ జనాలను నమ్మించచ్చు కదా, ఒప్పించచ్చు కదా. మరి ఎందుకు ఇట్లా ధైర్యం? ఈయనేమో తను ఇచ్చిన సంక్షేమ పథకం మాట్లాడి అడి పంపిస్తున్నాడు జనాల్ని, వెళ్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు ధైర్యవంతులు, ఎవరు అధైర్యవంతులు? అది కదా లెక్క. ఈసారి కూడా సామాజిక కోణంలోనే ముందుకెళ్లాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్క మహాపాదయాత్ర కూడా ఏమన్నా థ్రెట్ అవుతుంది అనే ఆలోచనలోనే ఇదంతా జరుగుతుందా? ఈసారి కూడా అంటే క్రిందసారి సామాజిక కోణంలో వెళ్ళలేదు కదా, రెడ్డి అనే కోణంలో వెళ్ళాడా. ఎస్సీ ఎస్టీ బీసీ అందరిని కలుపుకుని వెళ్తేనే కదా. అవును, ఇప్పుడు అంతే ఉంటది, ఎందుకు మార్చుకుంటారు? అంటే ఈసారి పెంచుతారు, బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు, రెడ్లు ఇంకా తగ్గిస్తారు. అంటే ఇప్పటికే ఉంది కదా రెడ్డికి, మంచిదే కదా. సామాజిక వర్గాన్ని పక్కన పెడుతున్నారు అనేది కూడా ఉంది కదా, ఇప్పటికే కొన్ని సామాజిక వర్గాలు పక్కన పెట్టారు. నాకు తెలిసి అతను ఒక ప్లానింగ్ లో ఉన్నాడు, అది రెడ్డి సామాజిక వర్గం అంగీకరిస్తో లేదో తెలియదు, అలాగే పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ అంగీకరిస్తారు. అంటే ప్రత్యర్థి ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టే ఒక వ్యూహాత్మక ఎత్తుగడే ఈ సామాజిక కోణం లేదు, తన శాశ్వత నాయకుడిగా ఫిక్స్ అవడం కోసం చేసుకుంటున్న కోణం. అంటే ఒకప్పుడు బీసీ ఓటు బ్యాంక్ మా వైపు ఉందని తెలుగుదేశం పార్టీ ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు లేదు కదా, అది పూర్తిగా క్లోజ్ చేయడానికి. అంటే బడుగు బలహీన వర్గాల నాయకుడిగా తను ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నాడు తనది. అందరూ కూడా ఇవాల్టి ఆలోచన చూస్తున్నారు, తనేమి ఇక్కడతో ఆగిపోవాలనుకోవట్లా. జాతీయ నాయకుడిగా ఎదగాలంటే ఒక బేస్ కావాలి, ఇప్పుడు ఆ బేస్ కోసం ట్రై చేస్తున్నాడు ఆయన. ముందు పర్మనెంట్ లీడర్ అయితే అప్పుడు చచ్చినట్టు జాతీయ రాజకీయాలు వెనకాల వస్తాయి. ఇప్పుడు శరద్ పవార్ దగ్గరికి ఎందుకు పరిగెత్తుకుపోతున్నారు, మమతా బెనర్జీ దగ్గరికి ఎందుకు పరిగెత్తుకుపోతున్నారు? వాళ్ళు అక్కడ స్థిరంగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు శరద్ పవార్ గనక క్రియాశీల పాత్రలో